ఏజెంట్ మూవీ చూసేసి రావడం జరిగింది. అంటే ఐఎమ్ సారీ టు సే, బట్ అట్లీస్ట్ ఇన్ మై పర్సెప్షన్, అట్లీస్ట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మూవీ వచ్చేసి నాకు యావరేజ్ కంటే తక్కువే నాకు అనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు అఖిల్ని మనం తప్పులు పట్టలేము, అఖిల్ అయితే చాలా బాగా చేస్తాడు అనమాట. అంటే స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కామెడీ టైమింగ్ కావచ్చు, ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, అంటే అఖిల్ అది మనకు కనబడింది. ఆ బర్నింగ్ డిజైర్, ప్యాషన్, ఫైర్, యాక్టింగ్ చేయాలి, అఖిల్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, అంతా బాగుంది. అఖిల్ మనం ఏం తప్పులు పట్టలేము, బట్ కానీ స్టోరీ రెగ్యులర్ అయిపోయింది బ్రో, స్టోరీ రెగ్యులర్ అయిపోయింది. మనకు డైరెక్షన్ కూడా వీక్ అయిపోయింది అనమాట, సురేందర్ రెడ్డి మార్క్ కనబడలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఏంటంటే మన పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంటుంది, క్లైమాక్స్ కూడా కొంచెం వీక్ అనిపించింది. సో అందుకని నాకు వచ్చేసి మూవీ యావరేజ్ కంటే తక్కువ అనిపించింది. ఐఎమ్ సారీ టు సే అఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, అక్కినేని ఫ్యాన్స్ కావచ్చు, బట్ అట్లీస్ట్ ఇన్ మై పర్సెప్షన్ చెప్తాను. బట్ కానీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనకు వచ్చేసి ఆ మళ్ళీ మళ్ళీ సాంగ్ కావచ్చు బాగుంటుంది. ఒక రెండు మూడు సీన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో, ఎస్పెషలీ ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే లైక్ హీరోయిన్ ఇన్సల్ట్ చేస్తాడని ఆ విలన్ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి వార్నింగ్ ఇస్తాడనమాట. ఆ మాస్ వార్నింగ్ ఉంటుంది, అంటే దెబ్బ కొట్టకుండా దెబ్బలు తిని భయపెడతాడనమాట. సో ఆ వార్నింగ్ కావచ్చు, లేకపోతే మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్స్ కావచ్చు. సో అలాంటి సీన్స్ కొన్ని బాగున్నాయి. బట్ ఓవరాల్గా మూవీ అయితే నాకైతే యావరేజ్ కంటే తక్కువే, నాకు బిలో యావరేజ్ అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కానీ బట్ సెకండ్ హాఫ్ అయితే మన పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా ఉంటుంది. అవును బ్రో, నాకు తెలిసి దీనికంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బాగుంది అనమాట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మనకు వచ్చేసి అట్లీస్ట్ అంటే బాగుంది, అది నాకైతే సూపర్ హిట్ అనే నాకు అనిపించింది మూవీ వచ్చేసి. అంటే మూవీలో ముగ్గురే బ్రో మెయిన్ గా, అఖిల్, మమ్ముట్టి, డీనో మోరి అనమాట. హీరోయిన్ కూడా ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఆమెకు పెద్ద స్కోప్ కూడా లేదు. సో హీరోయిన్ కూడా పెద్ద గేమ్ లేదు మూవీలో వచ్చేసి, సాంగ్స్ కోసం తీసుకున్నట్లే ఉంది. కానీ మెయిన్ గా ఏంటంటే అఖిల్ వన్ మ్యాన్ షో అనమాట, అఖిల్ తర్వాత మమ్ముట్టి, మమ్ముట్టి తర్వాత డీనో మోరి, ఈ ముగ్గురుతోనే స్టోరీ అంతా రన్ అవుతా ఉంటుంది బ్రో మూవీలో వచ్చేసి. మనకు అది ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలంటే బిలో యావరేజ్ టు యావరేజ్ మూవీ, బట్ అఖిల్ కోసం